జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా రాసినటువంటి లేక కొన్ని మైత్రి ఇష్యూస్ జరుగుతున్నాయి చెడగొట్టేటువంటిది అంటే ఇక్కడ బీజేపీతో చెడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగుదేశంతో చెడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారా అంటే కాదంట ఏది అది రాజకీయ పరంగా అంటే ఇంకో పక్కన సాక్షి వాళ్ళు జోగై లాంటివి వాడారు అయితే ఇవన్నిటికంటే కూడా అసలు సమస్య ఏంటంటే జనసేనకి నేను చాలా కాలం క్రితం చెప్పాను చాలాసార్లు ప్రస్తావించా కోవర్టులు జనసేనలో కోవర్ట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియాలో ఒరిజినల్ పార్టీలో పెద్ద కోవర్ట్లు ఉన్నారని నేను అనుకోను పార్టీ గెలవాలని కోరుకుంటారు తెలుగుదేశంతో కలిసైనా గెలవాలని కోరుకుంటారు అదేం తప్పేం లేదు అని పార్టీలో ఉంటారు బయట నుంచి వచ్చి తెలుగుదేశం నుంచి అందులో చేరిన ఏం కాదు వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉంటూ తెలుగుదేశంతో ఉంటే మనం గెలవగలం అనుకుంటారు కానీ వాళ్ళు ఏం కోవర్ట్లు కాదు బట్ సోషల్ మీడియాలో పవనే నా ప్రాణం పవనే మా గుండెకాయ ఇట్లాంటివి పెట్టి తెలుగుదేశంతో స్నేహంని చేస్తూ బీజేపీతో తెగతింపులు చేసుకునేలాగా ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది అలాగే బీజేపీతో స్నేహ అదే ఏ స్నేహం వద్దు మనకి ఒంటరిగా వెళ్ళాలనేటువంటి కోణంలో ఉండేదానికంటే కూడా వాళ్ళతో కలిస్తే నీకేంటి అంటూ గొడవలు సృష్టించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఇలాంటి ముప్పై దాకా ఐడియల్ని గుర్తించారట వాళ్ళు మ్యాక్సిమం రెచ్చగొడుతున్నారట బీజేపీతో గొడవలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారు తెలుగుదేశంతో గొడవలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారు ఈయన ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ ట్రాప్లో పడద్దు అన్నదే ఏదన్నా మీకు ఏమైనా సందేహాలు ఉంటే రాజకీయ వ్యవహారాల కమిటీని అడగండి కానీ సోషల్ మీడియాలో వచ్చిందాన్ని వైరల్ చేస్తూ మీరెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడద్దు అన్నటువంటి సూచన చేశారట